అమ్మ అయితే బీరు ఎంత బాగా సర్దిందో, మా అమ్మ వచ్చినప్పుడల్లా ఇలాగే సర్దుతుందనమాట. మా అమ్మ సర్దించింది మీకైతే వీడియో పెడతాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయండి. సో లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? చీరలో అమ్మ పడును అనడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మా అమ్మ అయితే ఊరికొచ్చింది అనమాట. బీరువాలు అయితే సర్దుతూ ఉంది, నేను ఎట్టంటే ఇట్లా పెట్టుకున్నదని చెప్పేసి, ఇట్లా కాదు ఇట్లా పెట్టుకోదని సర్దుతూ ఉంది. ఇన్నేళ్ళు అయినా నాకు రాదంట పెడుతుంది, అన్నీ తీస్తూ ఉంది అనమాట బీరువాలో. అంత క్లీన్ చూసారు కదా, నేను అంత సరిగ్గా పెట్టుకోలేనని చెప్పి అన్నీ తీస్తూ ఉంది. వచ్చినప్పుడల్లా సర్ది పెడుతుంది అనమాట మా అమ్మ నాకు. చూసారు కదా చీరలు, ఇన్ని బీరువ మొత్తం చీరలే కదమ్మా, అన్ని చీరలే ఇవన్నీ. కట్టేది లేదు, పెట్టేది లేదు, కొని కొని పాడేస్తారు. అది ఇప్పుడైతే ఇలా ఉంది బీరువ, సర్దక ముందుకుగా అన్ని తీస్తూ ఉంది. అట్లనే పెట్టినానని చెప్పి తిడుతుంది అనమాట, అన్నీ సర్దుతూ ఉంది. ఇప్పుడైతే బీరువ సర్దడం ఎలా అని ఇప్పుడు చూపించబోతుంది మా అమ్మ. పెండ్లై నేళ్ళైనా నీకు రాదు అని అంటుంది కదమ్మా, వచ్చినప్పుడు సర్దిస్తావు. అది చూస్తారు కదా ఎట్లా పెట్టుకుంటే అంతే. అది చూసారు కదా అన్ని కుప్పలు కుప్పలు ఎంత చిద్దరం అందరం పడినాయన్నమాట. ఇప్పుడైతే అన్నీ తీసేస్తుంది, ఇంకా తీసి మంచి ఒక పక్క. మీ పిల్లలే పెద్ద పెళ్ళప్పుడువి, ఇంకా అన్ని ఏదైతే మా పెళ్ళప్పుడుది పెళ్ళి కూతురు చేసింది ఇది అదనమాట. ఇది అన్న పెళ్ళప్పుడుది, అన్న పెళ్ళప్పుడు తీసుకున్నా. అది ఇవన్నీ చీరలు ఇలా పడేసరికి అన్ని పాతవన్నీ పక్కకు పెట్టేది, కొత్త వచ్చినది కట్టేది అనమాట. అట్లా అన్నీ తీసేసాయి. ఫస్ట్ అయితే అంత దుమ్ము కొడుతుంది అనమాట బీరువాలో. ఇది వచ్చేసి మా బీరువా అంత దుమ్ము కొట్టేసి పేపర్లు వేస్తావు కదా, పేపర్లు వేసి పేపర్ వేసుకొని మరక వేసి పేపర్లన్నీ వేసేసి ఇప్పుడు చీరలు అయితే పెడుతుంది. ఇంకా పెడుతుంది, మడతేసి మరి పెడుతుంది. మా అమ్మ అయితే అన్ని ఇంకా మడతేసి ఫస్ట్ అయితే పెట్టేస్తుంది పక్కకి. చూసారు కదా లైన్గా చీరలమ్మ చీరలు అన్నట్టుంది. ఇప్పుడు ఇంకా ఇవన్నీ పెరికింది, ఇంకా ఉన్నాయి, ఇంకా మడతేస్తుంది చీర. మడతలు కూడా ఉంటాయి కదా ఎట్లా పెట్టాలని, అట్లా అట్టుకొని ఇంకా ఇవైతే మా పెళ్లి చీరలు అనమాట, పట్టు చీరలు. అస్సలు ఇంకా అప్పుడు కట్టినవి ఇంతవరకే తీయలేదు. మా పెళ్ళి 12 ఏళ్ళు అయింది, అవి ఎట్లే మూలకు ఉన్నాయి కదా. నా బిడ్డ కడుతుంది ఇంకా ఇలాగే అన్నీ మడతేసి పెట్టేస్తుంది అనమాట. ఫస్ట్ మా అమ్మ ఎప్పుడు అంతే అన్ని మడతేసుకొని తర్వాత అన్నీ పెట్టేస్తుంది. ఇప్పుడు 2 అయితే తీసింది, ఇంకా 1 తర్వాత తీద్దామని చెప్పేసి తీయలేదు. ఇప్పుడు మడతేస్తుంది, మళ్ళీ 1 ఇయర్ వరకు ఇంకా మడత మరి అలాగే ఉండాలి. అట్లా జాకెట్ పెట్టేసింది, లోపల పెట్టేసి ఇంకా మడతేసి ఇక్కడ పెట్టేస్తుంది అన్నీ. ఇట్లా అలా చీరలన్నీ మిషన్ అమ్మ కాడ. ఇప్పుడైతే ఇంక విన్ అయితే అయిపోయినాయి ఇవన్నీ. పాత అంటే పాత చీరలు, ఇంకా రీసెంట్గా కొన్న చీరలన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ. మా అమ్మ పొద్దున్న పెట్టుకుంటే ఇప్పుడు అయిపోయింది. ఇంకా పెళ్ళి పట్టు చీరలు అవన్నీ అయితే ఇంకా ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మా అమ్మ 10కి స్టార్ట్ చేసింది, 1 అవుతుంది మడత పెట్టేయలేపు. ఇంకా ఇప్పుడు పెట్టాలి 7 ఉన్నాయి చీరలు. ఇంకా అన్నీ పెట్టేస్తుంది, ఇంకా ఇక్కడ కిందవన్నీ తీయాలి. ఇంకా ఇప్పుడు అవి 2 అయితే అయిపోయినాయి మడత పెట్టడం. మడత పెట్టి అన్నట్టు
ఇంకా కొంచెం వాడనివి కట్టనివి ప్రస్తుతానికి అయితే పైకి పెట్టేస్తుంది, పైన పెట్టేస్తుంది, కొంచెం వాడేటివి కింద. అన్ని పైన అయితే పెట్టేస్తుంది. అవి రెండు అరలు పెట్టిన తర్వాత అయితే చూపిస్తాను, మళ్ళీ కింద సర్దేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు అన్ని పెట్టేసినాకైతే చూపిస్తాను, మరి మీకు ఎక్కువ అయిపోతుంది. బీరువా అంటే ఇలా సర్దుకోవాలి అని చెప్తుంది అనమాట మా అమ్మ. కింది కూడా పెరికింది అన్నీ అనమాట, అన్నీ ఇవన్నీ పెరికి మళ్ళీ సర్దుతుంది. పైన అయితే చూడండి ఎంత బాగా సర్దిందో, నీట్గా ఇలా అన్నీ సర్ది పెట్టేస్తుంది. ఇంకా కింది ఇవన్నీ తీసింది అనమాట, ఇవన్నీ కింద రవి. ఇంకా ఇవన్నీ తీసి మళ్ళీ సర్ది నీట్గా ఎక్కడివి అక్కడ పెట్టేస్తుంది మా అమ్మ అయితే. ఇవన్నీ అప్పుడప్పుడు కడతానని చెప్పేసి పెట్టింది, ఇంక ఇవన్నీ ప్రస్తుతానికైతే కట్టనని చెప్పి పైన పడేసింది. ఇవన్నీ అది నీట్గా సర్దింది, మొత్తం సర్దిన తర్వాత అయితే మళ్ళీ చూపించాలి. ఇట్లా మడతేసి మా అమ్మ అన్నీ మడతేసి పెట్టేస్తుంది. ఇంకా మీ అమ్మ వాళ్ళు కూడా ఇట్లనే కూతుర్లకు సర్ది పెడతారా కామెంట్ చేసేయండి. మా అమ్మ అయితే వచ్చినప్పుడల్లా ఇట్లా సర్దిచ్చిపోతుంది అనమాట, తిట్టుకుంటే ఇట్లైనా సర్దుకునేది ఇట్లైనా సర్దుకునేదని. ఇట్లా నీట్గా మా అమ్మ బీరువా నీట్గా సర్దుతుంది అనమాట. మా అమ్మ బీరువా చూస్తే కూడా నీట్గా ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరిలో. అది ఇంకా ఇవన్నీ సర్దాల ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ పన్నాయి, ఇక్కడ మడతేస్తూ ఉంది. మడతేయడం కూడా రాదంటుంది నన్ను, నేను వేసింది కరెక్ట్ కాదంటుంటుంది. అది ఇలా మొత్తం సర్దేసుకుని మొత్తం అయిన తర్వాత అయితే చూపిస్తాను నీట్గా బీరువాని. అమ్మ అయిపోయినా పట్టు సర్ది? అయిపోయి అమ్మ అయిపోయి, పొద్దున్న పెట్టుకుంటే ఇప్పుడు అయిపోయింది అని. ఇప్పుడు ఇవైతే నా పెళ్ళి చీరలు ఫ్రెండ్స్, అస్సలు కట్టనే లేదనమాట పెళ్ళి పట్టు. ఒకసారి ఒకటి కట్టినాను అన్ని పెళ్లి పట్టు చీరలు. ఇవైతే ఇంక ఇవన్నీ అయితే మా అమ్మకే ఇచ్చి పంపిస్తున్నాను ఆడే పెట్టుకోని, ప్లేస్ అయితే లేదని. ఇదైతే ఒడిబేం వేసింది చీరలమ్మ, చీరలమ్మ పడుతుంది అన్నట్టు. ఇదైతే ఇంకా తర్వాత ఎప్పుడు మైది అప్పుడే అప్పుడే ఇంకా అన్ని తెచ్చిందిలే నాలుగేమో తెచ్చింది. అదే ఒకటి ఒడిబియ్యం. ఇది వచ్చేసి ఇంకా రిసెప్షన్కి ఎక్కువ 10,000. ఇది 8,000. అదే 8,000, 10,000. ఇవైతే నా పెళ్లి పట్టు చీరలు. ఇంక ఇవైతే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి అని విన్నైతే ఇంక ఇవన్నీ అయితే అయిపోయినాయి. మొత్తానికైతే మా బీరువా అమ్మ అయితే ఇలా సర్దేసింది, చూస్తున్నారు కదా చాలా బాగా సర్దింది కదా. ఇలా ఇట్లా లైన్గా పెట్టేసింది అనమాట, ఎంత నీట్గా సర్దింది. నేనైతే ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. మా అమ్మ ఇట్లా పెట్టింది, తర్వాత మొత్తం నేను పెరికి 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 మీరు కూడా ఇలా నీట్గా సర్దుకోండి. ఎంత బాగా సర్దింది చూడండి, ఇలా నీట్గా సర్దేసుకొని ఇంకా కింద ఒకటి సర్దాలి, అదొకటి నేను సర్దుతానమాట తర్వాత పిల్లలు అవి. నా చీరలకే సరిపోయింది బీరువా మొత్తం. ఇది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అమ్మ ఎలా సర్దిందో చూసి కామెంట్ చేయండి. చూసారు కదా ఇంకా ఏమో స్వీట్ చేస్తూనే ఉంది పొద్దుటి నుంచి. మా అమ్మ అయితే వచ్చినప్పుడు అలా పని ఇదే పని, అన్నీ సర్దిచ్చిపోతుంటుంది అనమాట నీట్గా. శారీస్ మటుకు 10 సర్దుతుంది, సామాన్లు కూడా అట్లే కడుతుంది గంటసేపు నీట్గా తలతలని. అట్లా అక్కడ పొలం పనులు చేసి వచ్చి ఇక్కడ నాకు చేస్తూ ఉంటుంది. ఇది అయితే మొత్తానికైతే బీరువా. ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. అమ్మ ఎలా సర్దిందో చూసి కామెంట్ చేయండి. అలాగే అమ్మకి పని చెప్తున్నానని తిట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మా అమ్మకి అలవాటు ఇది సర్ది చేయడం నాకు.